విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన తెలుగుదేశం నాయకుల సమన్వయ కమిటీ మీటింగ్లో సీనియర్ మంత్రి మరియు నర్సీపట్నం తెలుగుదేశం అభ్యర్థి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, మా కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, మేమంతా కలిసిగట్టుగా ఉన్నామని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, పార్టీ గెలుపుకు శ్రమించి రాష్ట్రంలో మరలా చంద్రబాబు పాలన తేవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే రేపు 22వ తారీఖున ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల కార్యకర్తలు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఆ మీటింగ్ సరిగ్గా 12:30 అయిపోతుంది. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చోడవరంలో పబ్లిక్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి నేను వచ్చి నామినేషన్ వేస్తాను. అది క్లుప్తంగా ప్రాబ్లం. నేను నామినేషన్ వేస్తున్నాను ఎమ్మెల్యేగా. ఆ రోజు 10 గంటలకు ఇక్కడ ఊరికం స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా వస్తారు హెలికాప్టర్లో. వచ్చి ఊరేగింపులు పాల్గొని పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ గ్రౌండ్స్ ప్రభుత్వ గ్రౌండ్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి రోడ్డు మీద పెట్టాలని ఆలో చేస్తున్నాం. గతంలో మేము పెట్టాము సార్, అక్కడ పెడదాం అనుకున్నాం. ఆ మీటింగ్ సరిగ్గా 12:30, 1 గంటకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చోడవరంలో పబ్లిక్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి నేను వచ్చి నామినేషన్ వేస్తాను. అది క్లుప్తంగా ప్రాబ్లం. ఈ నామినేషన్ విజయవంతం చేస్తూ తిరిగి ఎన్నికల్లో వచ్చే విజయం అధ్యక్షుడు మరి అయ్యారు కూడా కూర్చోవాలి. మున్సిపాలిటీలో కూడా చిన్న చిన్న ఈ విభేదాలు